మై నేమ్ ఇస్ అమ్రీన్ బేగం, ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్. సో ఆ టాపిక్ ఈస్ పార్ట్నర్షిప్ విత్ గ్లోబల్ నెట్వర్క్స్, అంటే మనం వరల్డ్ వైడ్గా ఎలా అందరితో ఎలా పార్ట్నర్షిప్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా మనకి ఏదన్నా తెలిస్తే, ఆ విషయం ఏదన్నా మంచి కాజ్ ఉంటే, జనరల్గా పార్ట్నర్షిప్స్ వల్ల ఏమవుతుంది, మనకి ఏదైతే కాజ్ ఉంటుందో అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, చాలామందికి తెలిసే అవకాశం ఉంటుంది, దీనివల్ల డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది కదా. సో ఇప్పుడు జనరల్గా మన పార్ట్నర్షిప్స్ అంటే ఎవరెవరు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కమ్యూనిటీ ఉంటుంది, మనం ఒక కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు జనరల్గా మనకి ఎన్ఎస్ఎస్ ఉంది, నేను ఇంకా రూబరూలో ఉన్నా, అలా మనకు చాలామంది తెలుస్తారు. అలానే మనకు ఏదైనా ఒకటి మనం చేయాలనుకుంటే ఆ మెసేజ్ని మనం చాలామందికి చాలామందికి షేర్ చేయొచ్చు. దీనివల్ల ఏంటిదంటే, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రోగ్రామ్ అది సక్సెస్ అవుతుంది, అందరికీ రీచ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా మనం చాలా లైక్ మనకి హెల్త్ డిసీజెస్ అవన్నీ వస్తాయి, మన పండ్లు ఊడిపోతాయి, ఏదైనా యానిమల్ పండ్లు ఊడిపోవడం మీరు చూసారా నార్మల్గా, ఎందుకంటే అవి ఎన్విరాన్మెంట్లో ఏవైతే న్యాచురల్గా ఉంటాయో ఆ ఫుడ్స్ తింటాయి. సో అలాగనమాట, ఏవైతే నేచర్ నుండి వస్తాయో అవి చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం ఏంటిదంటే, ఇప్పుడు మనం పండించే దాంట్లో చాలా పెస్టిసైడ్స్ అవి యూజ్ చేయడం వల్ల మనం తొందరగా చనిపోవడం, మనకు చాలా డిసీజెస్ రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇలాంటివి జరగొద్దంటే మనం ఏంటిది, క్లైమేట్ని ప్రొటెక్ట్ చేయాలి. సో మనం జస్ట్ మనం కొందరం అనుకుంటే సరిపోతుందా, ఈ అర్త్ ఉంది, అర్త్ మీద జస్ట్ మనమే లేం కదా, ఇండియా మొత్తం వరల్డ్. సో వరల్డ్ మొత్తం యునైటెడ్గా వర్క్ చేస్తే అప్పుడు మనం ఏదైతే క్లైమేట్లో చేంజ్ రావాలనుకుంటున్నాం, ఏదైతే హెల్తీ ఎన్విరాన్మెంట్ కోరుకుంటున్నామో అది మనం తేవచ్చు. సో దీనికి చాలా లైక్ స్టెప్స్ ఉన్నాయి. ఎలా అంటే, ఫస్ట్ మనం తెలుసుకోవాలి మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి, తర్వాత మనం పొలిటికల్ పార్టీస్తో జాయిన్ అవ్వడం, తర్వాత ఎన్జిఓస్తో జాయిన్ అవ్వడం. సో ఇలా చేయడం వల్ల మనం చాలామందితో ఇంటరాక్ట్ అవుతాం, కమ్యూనికేట్ అవుతాం, అప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటిదంటే చాలామందికి చాలామంది దగ్గరికి తీసుకెళ్తాం. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ వైడ్గా చేయాలనుకుంటే ఇంటర్నేషనల్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో దాంట్లో జాయిన్ అవ్వడం. సో ఇలా చేయడం వల్ల మనం ఏంటిదంటే, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చాలామందికి తెలిసేలాగా చేయొచ్చు, దాన్ని సక్సెస్ చేయొచ్చు, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని సాధించవచ్చు. సో మనకు నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే మనం కమ్యూనికేట్ అవుతూ ఉండాలి, జస్ట్ మన వాళ్ళతోనే కాదు వేరే వాళ్ళతో. ఇక్కడ జస్ట్ నేను సిటీ కాలేజ్ నుండి వచ్చాను, నాకు నిజాం కాలేజ్ వాళ్ళు ఎవరో తెలిసిరు, ఇప్పటిదాకా పొలిటిక్స్లో ఉన్న వాళ్ళు తెలిసిరు, వికాస్ అనే వీళ్ళందరూ తెలిసిరు. సో నేను ఇక్కడ రాకపోతే మిస్ అవుతుండే. సో ఇలా అన్నమాట, మనం కమ్యూనికేట్ అవుతే మనకి ఇంకా చాలా విషయాలు తెలుసు, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చాలామందికి చెప్పొచ్చు, ఏదైతే సాధించాలనుకుంటున్నామో సాధించవచ్చు. పార్ట్నర్షిప్స్ విత్ గ్లోబల్ నెట్వర్క్స్ అంటే ఫస్ట్ మనకి పార్ట్నర్స్, మనకి కామన్గా మనము ఫస్ట్ పాయింట్ మనం గుర్తు తెచ్చుకుంటే అయితే మనము ఎన్జిఓస్తో ఇంకా యూనివర్సిటీస్తో స్కూల్స్ ఇట్లా వాటితో మనము కనెక్ట్ అవ్వచ్చు. మనకి సార్ చెప్పిండు కదా, ఇప్పుడు ఏమైనా వీకెండ్స్ అట్లయితే ప్రైమరీ స్కూళ్ళలోకి వెళ్ళడం, పిల్లలతో యాక్టివిటీస్ చేయించడం ఇట్లా అన్నమాట. ఇంకా పాలిటిక్స్లో అట్లా చేయొచ్చు. ఇంకోటి మెయిన్ వచ్చేసి నెట్వర్క్తో మనము టెక్నాలజీని ఎంత యూజ్ చేసుకుంటే అంత ఉంది మనకి. ఇప్పుడు అందరు ఇన్స్టా యూస్తూనే ఉంటారు కదా, కొత్త ఏమొచ్చింది బోరా అని అంటున్నా, అందరికీ తెలిసిందే కదా. అట్లా మనము ఏమైనా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇట్లా చేసే ముందు ఒక హ్యాష్ ట్యాగ్ అనేది పడేసినాం అనుకో దాని ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు గ్రీనరీ రివల్యూషన్ అంటే ఎట్లా చేస్తున్నావు, నువ్వు దానికి ముందు వెనక అనేది హ్యాష్ ట్యాగ్ అనేది ఏమైనా ఉంటే అది అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు ఎక్కడనో ఆస్ట్రేలియాలో ఎక్కడనో యూరోప్లో ఉన్నారు, అంటే గ్రీనరీ కోసం నేచర్ కోసం నువ్వు ఇట్లా నీ టైంని వాళ్ళకి ఇచ్చి నువ్వు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటే వాళ్ళు కూడా వాళ్ళ క్యాంపెయినింగ్ అట్లా వాళ్ళలో మనల్ని ఇంక్లూడ్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళతో మనకి కమ్యూనికేషన్ ఉండడం, మనము మన నెట్వర్క్ అనేది పెంచుకోవడం అట్లయితుంది. ఇంకా మన ఫ్యామిలీ ద్వారా మనము ఒక 50+ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, అంటే మనం చేసే ప్రతి పనిలో అనేది ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి మీ కమ్యూనిటీస్, మీ విలేజ్లో ఉండే వాళ్ళకి, మీ ఇంటి పక్కలో ఉండే వాళ్ళకి మనం దగ్గర దగ్గర అంటే ఒక 500+ వాళ్ళకి చెప్పొచ్చు గ్రీనరీ కోసం కానీ ఇట్లా ఏమైనా కానీ. ఇప్పుడు మనం మా గ్రూప్కి మేము పెట్టుకున్న పేరు గ్రీన్ క్లబ్ అన్నమాట. దీంట్లో ఏంటంటే, మేము అసలు సిటీ కాలేజ్లో ఫిలిం క్లబ్ ఉంది, ఇంకేంటి ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అని, ఇప్పుడు ఓయూ అని, ఇట్లా స్వచ్ఛ భారత్ అని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ గ్రీనరీ క్లబ్ అనేది అసలు లేదు. మేము మా కాలేజ్లో మాకు మా సార్ వాళ్ళతో మేము డిస్కస్ చేస్తే మాకు వచ్చిన ఐడియా కాలేజ్లో ఒక గ్రీన్ క్లబ్ అని పెట్టుకోవడం. ఇప్పుడు ఫిలింకి ఎట్లయితే ఉందో కాలేజ్లో కూడా గ్రీన్ క్లబ్ అని ఒకటి పెట్టుకోవడం, కాలేజ్లో మొత్తం గ్రీనరీతో ప్లాంటేషన్ చేయడం. మనం బయట అంటే ఇప్పుడు వాళ్ళెవరో మనకు వచ్చి గవర్నమెంట్ కాలేజ్లతో అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నారు, అదేదో మనమే మన కాలేజ్లోనే వీళ్ళతో వర్క్ చేయడము
మంచినే ఉంటుంది కదా, ఆపర్చునిటీస్ వస్తాయి. ఏం ఆశించకుండా మనం ఏం చేయకుండా వాళ్ళకి మనం వాళ్ళతో కొలాబ్ అయి ఉండడం మనకి ప్లస్ పాయింట్ అవుతుంది కదా, ప్రతి ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోవచ్చు మనం. సో అట్లా ఇంకొకటి మంత్లో ఇట్లా కమ్యూనిటీ డే ఇట్లా, ఇంకా గ్రీన్ క్లబే కాకుండా మనం మంత్లో ఒకటి కమ్యూనిటీ డే లాగా సెలబ్రేట్ అంటే వర్క్ చేస్తే కూడా బాగుంటుంది. మన కాలేజ్ వాళ్ళు ఇంకా చుట్టుపక్కల స్వచ్ఛ భారత్ చేయడం లాంటిది, అంటే ప్లాంటేషన్ అంటే వాటరింగ్ ఇలా చేస్తే కూడా ఏంటి క్లైమేట్లో చేంజ్ రావచ్చు, ఎన్విరాన్మెంట్ కోసం మనం హెల్ప్ చేయొచ్చు. సో ఇలా కమ్యూనిటీ డే కూడా మంత్లో మనం ఒక్కరోజు పెట్టుకుంటే బాగుంటుంది. సో యాక్చువల్లీ మా కాలేజ్లో గ్రీన్ హౌస్ క్లబ్ ఉంది, మేము ఎవ్రీ మంత్లీ వన్స్ బయటకు వెళ్ళి వేరే కాలేజ్ వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము. సో తను అది చెప్పాలనుకుంటుంది, మా కాలేజ్లో గ్రీన్ హౌస్ క్లబ్ ఆల్రెడీ సో సమ్ 30 ఇయర్స్ నుంచి ఉంది. థ్యాంక్ యూ. మా విజన్ ఏంటిదంటే నెక్స్ట్ ఇయర్, ఇది COP 28 కదా, COP 29లో మనం 1 lakh పీపుల్ వరకు క్లైమేట్ చేంజ్ గురించి అవేర్నెస్ తేవాలని అనుకుంటున్నాను. వీటికి మేము పెట్టుకున్నవి గ్రీన్ కనెక్షన్స్, కనెక్షన్స్ విత్ నేషన్స్. మీరందరూ బర్రెలక్క గురించి విన్నారా? ఇక్కడ ఇద్దరున్నారు బర్రెలక్కలో.